నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ 16వ తేదీ శనివారం బీసీ బంధు పేరుతో కులవృత్తుల ప్రోత్సాహానికి దాదాపుగా 350 మందికి 1,00,000 రూపాయల చొప్పున చెక్లను పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ లిస్టులో రాని వాళ్ళు సెకండ్ ఫేజ్ ద్వారా మళ్ళీ ఇంకో లిస్టులను చేయడం జరుగుతుందని అన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ కేటీఆర్ను కలవడం వాస్తవమేనని, 2 సార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం నుంచి గెలవడం జరిగిందని, ఏది ఏమైనా ఎమ్మెల్యే టికెట్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. అందరు బెనిఫిషియర్స్ నేను సార్, కలెక్టర్ గారు కూడా సార్, ఒక ఊరు ఎంతే సార్, 1,00,000 రూపాయలు మంచి కార్యక్రమం ఇది, అందరు దాన్ని ఎంజాయ్ చేసుకున్నారు. 1,00,000 మళ్ళీ సెకండ్ విడత కూడా అడిగితే వాళ్ళు ఇద్దరు దగ్గర స్నేహితులు, వాళ్ళే చూసుకుంటారు మనకెంత పంచాయతీ. నేను బాగా పనిచేసాను, మంచి ఆశాజనకాన్ని ముఖ్యమంత్రి చేసాను. ఉంటా పొట్టిలో ఉండడం మాత్రం తధ్యం సమస్యనే లేదు కాదు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.